దాదాపు నిజాం కాలం నుంచి కూడా కావల్కారీ వ్యవస్థ ఉండేది. 2014 తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీఆర్ఏ వ్యవస్థగా ఒక రూపుదిద్దుకుంది. తర్వాత వారి పేస్కేలు పెంచింది. కానీ ఈరోజు వాళ్ళని పేస్కేలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వీఆర్ఏలు అందరూ ఆనందోత్సవంతో పాలాభిషేకాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నారు. వీఆర్ఏలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. అయితే వారు పేస్కేలు ఏ విధంగా పెరిగింది, ఏ విధంగా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది వీఆర్ఏలు వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి, ఇక వీఆర్ఏ వ్యవస్థ నుంచి ఈరోజు కొంతమందిని అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ లాగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ దానిలాగా డివైడ్ చేశారు. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఎట్లా ఉంటుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు గత నేనైతే జాబ్ చేయబట్టి 18 ఇయర్స్ నుంచి ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక నేను 1300 జీతం నుంచి ఈరోజు 11500 జీతం ఈ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక చేసింది. ఆ తర్వాత చరిత్రలో నిలిచినట్ల ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని వీఆర్ఏలకు స్కేల్ పోస్ట్ ఇస్తా అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి, మరియు ఆయన చెప్పిన విధంగానే ఈరోజు జియో 81 రిలీజ్ చేస్తూ చదువుకున్న వీఆర్ఏలకు ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు రికార్డ్ అసిస్టెంటు, మరియు డిగ్రీ ఉన్న వాళ్ళకు జూనియర్ అసిస్టెంటు, 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఎవరైతే చదువుకున్న వీఆర్ఏలు చదువుకొని వీఆర్ఏలు కూడా ఉన్నారో వాళ్ళకందరికీ అటెండర్ స్కేల్ కేటాయిస్తూ వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి మా యొక్క 23,000 మంది వీఆర్ఏల కుటుంబాలను మొత్తము సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ చరిత్రల నిలిచిన రోజు ఈరోజు. ఈ కేసీఆర్ గారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలుసుకుంటూ ధన్యవాదాలు. ఇంకోటి వారసత్వంగా అంటే 55 ఏళ్ళు నిండిన వారు ఉంటారు చాలామంది, మరి వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అది 55 ఏళ్ళు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా డిమాండ్ పెట్టడం జరిగింది. కాకపోతే కొన్ని శాఖల దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు 61 ఏళ్ళు రిటైర్మెంట్ ఉంది కాబట్టి 61 ఏళ్ళ దాటిన వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొందరు వీఆర్ఏలు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 85 ఏళ్ళు, 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా బతికి. వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అంగీకరించారు. 55 ఏళ్ళు అంటే మెడికల్ గ్రౌండ్ కింద మీరు దానికి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎన్కిషరికి, ఇప్పుడు మాత్రం మీరు చేసుకోవడానికి లేదు. 61 ఏళ్ళు దాటిన వీఆర్ఏలకు వాళ్ళ వారసులకు చదువు లేకున్నా కూడా, చదువు ఏది లేకున్నా కూడా భర్తీ చేస్తూ మళ్ళీ వాళ్ళకి అటెండర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించారు. వీఆర్ఏ వ్యవస్థ అంటేనే గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ పార్ట్ టైంగా చేసేవాళ్ళు, ఇప్పుడు అది ఒక పేస్కేలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వెళ్ళడంతో మీరు ఫుల్ టైమ్గా చేయబోతుంది. అంటే మీరు ఏ విధంగా చూడబోతున్నారు, ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ పార్ట్ టైం అనేది ఏం లేదు. వీఆర్ఏ వ్యవస్థ అంటేనేమో 24 గంటలు వర్క్ చేసేదే ఉంది. ఆల్రెడీ ఈ నిజాం పాలన నుంచి ఇప్పటి వరకు కూడా వీఆర్ఏలు అంటే ఎవరు కూడా పార్ట్ టైం వర్క్ ఎవరు చేయలే, ఫుల్ టైం వర్కే చేస్తున్నారు అందరూ. ఆ వర్క్ అనేది ఇప్పుడు రెవెన్యూ నుంచి వేరే శాఖలో పోయినా కూడా ఈడ ఎట్లా ఉత్సాహంగా పనిచేస్తున్నామో ఆడ కూడా అట్లే ఉత్సాహంగా పనిచేస్తాం. చెప్పండి, మీకు అంటే మీకు ఒక 3-4 వేల జీతం నుంచి 11 వేల వరకు, ఇప్పుడు 25 వేల నుంచి 40 వేలు, ఈ విధంగా వెళ్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు ఈ అంటే పురాతన కాలం నుంచి అయినా సరే, మా తాత ముత్తాతల నుంచి అయినా సరే 275 రూపాయల జీతంతో జీవనం కొనసాగించారు. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 2014 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారు 6000 జీతం చేసిండు. అప్పుడు కొద్దిగా ఈ తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు 6000 చేసిండు, తర్వాత 2వ సారి వచ్చినప్పుడు 10500 జీతం చేసిండు, తర్వాత ఇప్పుడు మా అందరికీ వీఆర్ఏలకు పేస్కేలు జీవో అమలు చేసినందుకు మాకు అందరికీ మా 23,000 మంది కుటుంబాలు ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటామో అదేవిధంగా గత 60 ఏళ్ళ నుంచి ఏ ప్రభుత్వం చేయలేదు కూడా మాకు ఇప్పుడు చేసి చూపించిండు. మా సార్ అనుకున్నది నెరవేర్చి మా అందరి జీవితాల్లో సుఖాన్ని నింపిండు కాబట్టి మేము ఎప్పుడు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాం సార్ వారికి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా వీఆర్ఏ చేసే తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఇన్నాళ్ళ నుంచి మేము గౌరవ వేతనంతో జీవనం కొనసాగిస్తున్న వీఆర్ఏలను ప్రస్తుతం మా యొక్క పనితనాన్ని మరియు మా యొక్క పేదరికాన్ని గుర్తించి అసెంబ్లీ సాక్షిగా మాకు పేస్కేల్ ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఇచ్చిన ప్రకారం పేస్కేల్ జీవో విడుదల చేశారు. కాబట్టి మా వీఆర్ఏ చేసే తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నాళ్ళు మేము చాలీచాలని వేతనంతో కొనసాగిస్తుండే వాళ్ళము. ప్రస్తుతం 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 6000 నుంచి 10500 జీతం పెంచారు. ఇప్పుడు అదే 10500 నుంచి ఇప్పుడు పేస్కేలు ఇస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఇది మొత్తంగా అయితే వీఆర్ఏ వాళ్ళు అంటే పేస్లేవ్ పెరగడంతో వారి జీవితాలు ఎంతో బాగుపడతాయని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వానికి వాళ్ళు పాలాభిషేకం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో శ్రీనివాస్ గౌడ్, ఆర్కే న్యూస్, మహబూబ్ నగర్ నుంచి.